సామాన్యుల కోసం, ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం జనాల మధ్యలో ఉండే దేవుని నామం ఇస్రాయేలుకి ఎంత ఉండాలి? 4 రోజులు ఇక్కడ ఉంటావో తెలియదు, 4 రోజులు హైదరాబాద్లో ఉంటావో తెలియదు, 4 రోజులు అమెరికాలో ఉంటావో తెలియదు. నీకు మళ్ళీ మాయ మాటలు చెప్పి ఈ రోజున ఒక బీసీ కులాలు అయినటువంటి మమ్మల్ని మాకు ఇంత గ్రామంలో ఇంత మున్సిపాలిటీకి అధ్యక్షుడిగా చేశారు దేవుని నామం గారు. అలాగే బీసీ కులాలు అందరికీ ఎంతోమందికి ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి. ఈరోజు చిట్టుబాబు గారు చైర్మన్గా ఉన్నా, మేమున్నా, అలాగే శ్రీలక్ష్మి గారు పెద్దలందరూ ఉన్నా, మా అందరికీ అవకాశం కల్పించింది దేవుని వైశ్రావు గారు. అలాగే బీసీసీఎల్ అధ్యక్షుడిగా పటాపంచు నరసింహరావు గారికి ఒక యాదవ్ కుటుంబానికి సంబంధించిన పెద్ద ఆయనకి ఇచ్చింది మన దేవుని వైశ్రావు గారు. అలాగే మేము ఆయన చేసేటువంటి అక్రమ గ్రావెల్ చేశాడు ఫారెస్ట్లో, దాని మీద మేము యుద్ధం చేసాం. వీటీపీఎస్ బూడిద అంటున్నాడు, దాని మీద యుద్ధం చేసాం. ఇంత మేము పోరాడుతుంటే మా మీద కేసులు పెట్టించి ఒక బీసీ కులాలను చిన్న కులాలు అయిన మమ్మల్ని 43 రోజుల పాటు ఇళ్ళకాడు ఉండకోకుండా మమ్మల్ని అటు ఇటు పంపించి మేము కనబడితే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లాలని, కోర్టులో మమ్మల్ని జైలుకు పంపించాలని మమ్మల్ని చూసి ఏదైతే మా నాయకుడు జైలుకి వెళ్ళాడు కానీ మమ్మల్ని వెళ్ళకుండా గ్రామాలను తప్పించి పంపించాడు. కానీ తర్వాత కూడా ఈ మున్సిపల్ కమిషనర్ని అడ్డం పెట్టుకొని ఆయన తప్పుడు పని చేస్తాడు, మేము 15 మంది కౌన్సిలర్లను గెలిచాం, మేము పాలకవర్గం మాకు ప్రజలందరూ కూడా మా ఎన్నిక ఉండి మాకు ఈ గెలుపుకు అవకాశం ఇచ్చారు, చైర్మన్గా చిట్టుబాబు గారిని ఎన్నుకున్నారు, వైస్ చైర్మన్గా శ్రీలక్ష్మి గారిని నన్ను ఎన్నుకున్నారు, అలాగే కౌన్సిలర్లుగా ఇక్కడ ఉన్నటువంటి ధనగోడ విజయలక్ష్మి గారు కావచ్చు, మన సైదుల గారి భార్య మహాలక్ష్మి గారు కావచ్చు, అలాగే ఇక్కడ ఎంతోమంది కౌన్సిలర్స్ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు వారు కావచ్చు, అలాగే మన అరుణ్ కుమారి వీళ్ళందరూ కావచ్చు. 15 మందిని మనం గెలిస్తే 14 మంది వాళ్ళు గెలిస్తే ఎవరికి ఇవ్వాలండి ప్రభుత్వాన్ని, ఎవరికి అప్పచెప్పాలి పరిపాలన? 15 మంది ఉన్న మేమా, 14 మంది ఉన్న అల్లా. కానీ ఈ వైసీపీ పెద్ద కర్నింగ్ మనిషి ఎవరైనా ఉన్నారంటే మహాకుటుల యత్రుడు అనమాట ఈ వసంత కృష్ణప్రసాద్. పైకి కనపడ్డం పెద్ద నాలి మనిషి, పైకేమో మెత్తగా కనపడతాడు, లోపల ఎవరైతే ఉన్నారో వాళ్ళని అణగదొక్కడానికి మాలాంటి మీద అక్రమ కేసులు పెట్టారు. మున్సిపల్ కమిషనర్తో కేసు పెట్టిస్తే ఆ మున్సిపల్ ఆఫీస్కి వెళ్తే మన కింద బజారు పొట్లమ్మ గట్టు మిగతా మా శ్రేయభిలాషులు అందరూ వచ్చి ఆడపుత్రులు కూడా వచ్చి తోడగట్టి అక్కడ మాట్లాడేసరికి వైసీపీ ఉన్న రౌడీలు గోండాలు అందరూ కూడా దొంగదారిన కారు వేసుకొని గుర్రును పారిపోయాడు. అలాంటి తప్పుడు మనిషి కృష్ణప్రసాద్ మా మీద అక్రమంగా కేసులు పెట్టి ఇప్పుడు కూడా నేను వాయిదాలు తిరుగుతున్నాం. ఒక బీసీకి ఉన్న మా మీద 8-9 కేసులు పెట్టాడు, అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి అందరి మీద కూడా కేసులు పెట్టాడు. అండి ఈ రోజున ఇప్పుడు కార్యక్రమం మేము పెట్టాం. ఈ రోజున వైసీపీ నాయకులు అంతకుముందు ఏ కార్యక్రమం చేసినా మేము 15 మంది మున్సిపల్ కౌన్సిలర్లు గెలిస్తే కనీసం మేము పెట్టుకునే ప్లేస్లో కనీసం వాళ్ళ స్వీపర్ను పంపించి బాగు చేయరండి. ఈ మున్సిపల్ కమిషనర్ ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నాడంటే కనీసం ఎవరిని వ్యక్తులు కూడా కనీసం క్లీన్ చేయడానికి కూడా పంపిలా. ఈ రోజున 10 కోట్లు తిన్నాడు మనిషి, అతని యొక్క అవినీతి మీద మేము నిత్యం పోరాడుతున్నాం. ఆశీర్వసన చేయాలని చెప్పి చిన్న చిన్న వ్యాపారస్తుల దగ్గర, చిన్న చిన్న వాళ్ళ దగ్గర ఎవరన్నా మనం ఇల్లు కట్టుకుంటుంటే ఇంటి కంకర వస్తే వాళ్ళ దగ్గర 100 రూపాయలు, డాక్టర్ దగ్గర లారీ దగ్గర 200 వసూలు చేశారా లేదా? మనం మన ఇల్లు కట్టుకుంటారు కూడా మెటీరియల్ వస్తే కిస్తులు కట్టాలంట. అలాగే కూరగాయలు అమ్మే దగ్గర 10 రూపాయలు, 20 రూపాయలు, 50 రూపాయలు వసూలు చేశారు. అవన్నీ డైలీ మేము మొన్న చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్ట్ చేస్తే 49 రోజులు మేము ఇక్కడ దీక్ష చేశాం ఇదే ప్లేస్లో. ప్రతిరోజు తప్పనిసరిగా ఉదయం అన్నా సాయంత్రం అన్నా దేవినేని ఉమామహేశ్వరరావు గారు ప్రతిరోజు వచ్చేవాళ్ళు. ప్రతిరోజు వచ్చి అక్కడ కట్టేటువంటి ఆశీల దగ్గరికి వెళ్ళి వాళ్ళు అనేవాళ్ళు, మీరెవరు ఆశీలు కట్టాల్సిన పని లేదు, మీరెవరు కూడా 1 రూపాయి కూడా ఆశీలు కట్టద్దు, పందికొక్కులాగా మెక్కడం కోసం వచ్చారు వీళ్ళు, 10 లక్షలు కేవలం ప్రభుత్వానికి ఆదాయం అని చెప్పి దాదాపుగా 2-3 కోట్ల రూపాయలు బతకడం కోసం ఇక్కడికి వీళ్ళు ఈ వైసీపీ నాయకులు అలాగే ఈ అధికారులు ప్రయత్నం చేశారు. ప్రతిరోజు వచ్చి మీరు ఎవరిని ఆశలు కట్టొద్దని మమ్మల్ని కూడా మా కౌన్సిలర్లు కానీ మా చైర్మన్ అభ్యర్థులు కానీ వైస్ చైర్మన్ అభ్యర్థులు కానీ నాయకులు కానీ అందరిని కూడా ఎప్పటికప్పుడు ఏం చేస్తున్నారు, మీరు ఎవరిని కట్టమాగండి, మీరు ఎవరు కట్టమాగండి, మీ అంత మా నాయకుల నుంచి ఉంటారని చెప్పినటువంటి వ్యక్తి దేవినేని ఉమామహేశ్వరరావు గారు. ఆయన 10 రూపాయలు 20 రూపాయలు రోడ్డు నుంచి వ్యక్తి అతను, మీరు ఆ స్లిప్పులు కూడా ఏం కట్టద్దు, ఆ 20 రూపాయలు 10 రూపాయలు స్లిప్పులు ఇస్తే అవి చించాలి మొహాన్ని కొట్టండి, మీరెవరు కూడా ఆశలు కట్టద్దు అన్న దేవినేని ఉమాయకుడు మీకు తెలుసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఈ కమిషనర్ వచ్చిన కానించి ఆడపిల్లల మీద లైంగికంగా దాడులు చేశాడని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు.
ఆయన కమిషనర్ మబ్బిడు కృష్ణప్రసాద్ గారు. ఈయనకప్పుడు దొంగలు కావాలి, నువ్వు దోచుకో, నువ్వు దోచుకున్న దాంతో మా పర్సంటేజ్ అంతా పంపించు. అట్లాగే అతని మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, ఆడపిల్లలు ఏడిపించాడు అని చెప్పి వచ్చింది, సార్ ఉద్యోగస్తుల మీద లైంగిక దాడులకు పాల్పడ్డాడని పత్రికల్లో వచ్చింది. అలాగే ఇది రోడ్డు వేయాలంటే అవినీతి, ప్రతిదీ పర్సంటేజు, ఎక్కడ అభివృద్ధి చేయరు. మేము తెలిసిన అభివృద్ధి మమ్మల్ని ఓటేసి గెలిపించారు మీరు, మమ్మల్ని ప్రజాప్రతినిధులుగా పెట్టారు, మా వార్డులో చొప్పడం చేయమని చేయరు. ఎలా ఎందుకని మాట్లాడుతున్నాయంటే కడుపు మండిపోతుంది. మీరు మమ్మల్ని గెలిపించినా కానీ మాకు పనులు చేయకుండా మమ్మల్ని ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నారు ఈ వ్యక్తులు. ఇంతవరకు మేము 15 మందిని గెలిచి మేము పరిపాలన మాకు అప్పచెప్పి బోర్డు మాకు అప్పచెప్పి ఎక్కడ ఏ రోడ్డు వేయాలి, ఎక్కడ ఏ డ్రైన్ తీయాలి, ఎక్కడ దోమలు ముందు కొట్టియాలని చేయాల్సిన మేము, మమ్మల్ని ఏమో మున్సిపల్ ఆఫీస్ కోడి పిలవరు, మేము వచ్చిన మామతో ఎవరు మీటింగ్లు పెట్టరు. మేము 15 మంది కనీసం ప్రమాణం చేసి మేము ఎక్కడ లోపల కూర్చొని బోర్డులో ఉండలేదు. మేమందరం కూడా మీరందరూ మమ్మల్ని నమ్మి మమ్మల్ని గెలిపించి ఓటేశారు, కానీ మీకు ఒక్క పని చేయలేకపోతున్నామని బాధపడుతున్నాం. 2 సంవత్సరాలు దాటిపోయింది నవంబర్కి, కోర్టు చుట్టూ తిప్పుతూ వాయిదాల చుట్టూ తిప్పుతున్నారే కానీ ఇంతవరకు ప్రమాణ స్వీకారం చేయనీయలేదు, మమ్మల్ని ఎటువంటి పనులు చేయలేదు. సిగ్గు లేకుండా ఈ కృష్ణప్రసాద్ మా మీద ఓడిపోయిన వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళు వచ్చి వార్డుల్లో పెత్తనం చేస్తున్నారంటే ఎంతకన్నా దౌర్భాగ్యమైన పరిస్థితి కూడా ఉందా అని చెప్పి ఈ కృష్ణప్రసాద్ గారిని అడుగుతున్నాను. సిగ్గు లేకుండా మా మీద ఓడిపోయిన వ్యక్తుల్ని నువ్వే అడవయ్యా పంపించడానికి, నువ్వు ఓడిపోయి నువ్వు గిరి గెలిచావు, నీ మీద ఓడిపోయిన దేవేంద్ర మహేశ్వర గారు వచ్చి ఇక్కడ వచ్చి పెత్తనం చేస్తే నువ్వు చూస్తావా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని తెలియజేస్తున్నాను. సిగ్గులేని జన్మ, మీరు ఓడిపోయింది కాకుండా మళ్ళీ జనాల్లోకి వచ్చి మమ్మల్ని నిర్వీర్యం చేసి మా పనులు కానివ్వకుండా మా మాట సాగనీయకుండా ప్రజాస్వామ్యం ఓటేసి మమ్మల్ని గెలిపిస్తే వారి యొక్క హక్కుని మీరు నిర్వీర్యం చేస్తూ ఈ రోజున మమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి ఈ మున్సిపల్ కమిషనర్ని, తప్పనిసరిగా ఈ అధికార పార్టీ ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ని కూడా రాబోయే రోజుల్లో గద్దె దించుతాం. తప్పనిసరిగా ప్రజలు మీరు అందరూ కూడా తెలుసుకోవాలి, మేము మీరు మమ్మల్ని గెలిపించినా మేము ఏం చేయలేని పరిస్థితిలో మమ్మల్ని తీసుకెళ్లారు. అదే మా వెనక దేవినేని ఉమ్మగారు ఉంటే ఇప్పటికీ పోరాడుతున్నాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా మీ ఆశలు పెరుగుతుంటే మేము వచ్చి పోరాడుతున్నాం, మీకు ఇంటి పనులు పెంచుతుంటే మేము వచ్చి పోరాడుతున్నాం, మీ కాలువలు తీయబోతుంటే మేము వచ్చి పోరాడుతున్నాం, మీకు దోమల ముందు కొట్టకపోతుంటే మేము వచ్చి పోరాడుతున్నాం. అది కూడా మా వెనక బలమైన నాయకుడు దేవినేని ఉమ్మగారు ఉన్నారని చెప్పి మేము ఇవన్నీ చేయగలుగుతున్నాం. అదే ఆ మనిషిని కనిపించుకుంటే మనం ఏది కావాలంటే అది చేయించుకున్నాం, అది కరెక్ట్ వాస్తవం. అవునండి, అదేండి మీరు చెప్పింది 100% వాస్తవం. ఆయన ప్రతి సందులో రోడ్డేశాడు, ప్రతి గొంతులో రోడ్డేశాడు, ప్రతి చోట అభివృద్ధి చేశాడు, ఆయన చేయని అభివృద్ధి లేదు. అక్కడో తొప్పుల్లో ఉన్నటువంటి పవిత్ర సంఘాన్ని 100 కోట్లకు పైపడి పెంచి అంతకుముందు ఇదే స్థానాలకు వెళ్ళి మనం ఆ పాత్రలోనే అందరం స్నానం చేసేవాళ్ళం. అలాంటిది ఈ రోజున పవిత్ర సంఘం పాడిన దాదాపు 1.5 కిలోమీటర్ వరకు గొప్పతనం. ఆ దేవుడైన మగారు నీ వల్ల అయితే చంద్రపూడి పథకానికి సాగునీరు కోసం 4,000 కోట్లు ఇచ్చిన వ్యక్తి, ఆయన దాదాపు 7,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చినటువంటి వ్యక్తి, నీ బతుకే కనీసం 70 కోట్లని తీసుకొచ్చావా అని చెప్పి ఈ సందర్భంగా నీకు తెలియజేస్తున్నాను. ఇదే మా ఎంపీ ఇంకొక ఆయన ఉన్నాడు కేశినేని నాని గారు, ఏ తెలుగుదేశం అని చెప్పి గెలిచిన కానించి మేమందరం కష్టపడబట్టి ఆయన ఎంపీ అయ్యాడు. 4.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో ఉండే మాకు తెలియజేయకుండా కనీసం మాకు చెప్పుకోకుండా ఇక్కడ పనికిమాలు మీటింగులు పెట్టి మా పార్టీ నిర్వీర్యం చేసి గ్రూపులు చేసి చెడగొట్టిన వ్యక్తి ఈ కేశినేని నాని. ఈ కేశినేని నాని ఎంత గర్వం పెరిగిందంటే మేమందరం 2 సార్లు నీకోసం కృషి చేశాం, నీకోసం కష్టపడ్డాం, కానీ నువ్వు మమ్మల్ని అందరూ నడ్డాడు ముంచి మా వార్డుల్లో కూడా నువ్వు మాకు చెప్పకుండా వైసీపీ వాళ్ళకి తీసుకెళ్లి కమ్యూనిటీలు కట్టమని నువ్వు ఇస్తావా? నువ్వెవరివయ్యా? మేము కనిపిస్తే నువ్వు తీసుకెళ్లి వైసీపీకి కమ్యూనిటీలు కట్టమని ఇచ్చేది, ట్రాక్టర్లు ఎవరితో ఒప్పించేపిస్తావు, నువ్వెవరికి ఇస్తావు? తప్పనిసరిగా నీకు బుద్ధి చెప్తా కదా కేసునేని, నిన్ను రాబోయే రోజుల్లో తప్పనిసరిగా నిన్ను భూస్థాపితం చేయడానికి మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. పోటుకొక గొడుగుపట్టే నువ్వు మమ్మల్ని మా గురించి మాట్లాడే నైతిక అర్హత, తెలుగుదేశం గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఒక్కొక్క సంవత్సరానికి 2 కోట్లు 3 కోట్లు ఇస్తారన్న చిన్న చిన్న కుటుంబాలైనా నీతి విజయాలు నిలబడే కుటుంబాలు, దళిత కుటుంబాలు ఉంటాయి, బీసీ కుటుంబాలు ఉంటాయి, నేను ఎక్కడ డబ్బు కోసం అమలు పోయి ఈ రోజున పని కాపుకొస్తున్నా, నువ్వెక్కడో నువ్వు తెలుసుకోవాలని చెప్పుకో చెప్తున్నాను. తెలుగుదేశం పార్టీలో గెలిచి
ఈ రోజున వైసీపీకి వెళ్ళి కృష్ణప్రసాద్ గారు మీరు శంఖాశంక రాసుకుందా. ఈ రోజున ప్రజల్ని మీరు చేసే ద్వంద్వ వైఖరి బయటపడింది. 4.5 సంవత్సరాలు పరాయించా, రాబోయే రోజున మీ ఇద్దరికి బుద్ధి చెబుతాం. ఇప్పుడు 9 కేసులైనవి, ఇంకో 10 కేసులైనా మాకేం బాధ లేదు. మా వెనక మీ జనాలు ఉన్నారు, మా వెనక మా వెన్నుదన్నుకు దేవులైన ఉమ్మాగారు ఉన్నారు. ప్రజలందరూ కూడా ఒకటే మీరు వినవిస్తున్నాను, అవకాశవాదులకి మనం అవకాశం ఇవ్వద్దు, గ్రూప్ రాజకీయాలకు మనం పాల్పడవద్దు, తప్పుడు వ్యక్తులను ఎంకరేజ్ చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఊపిరిచ్చింది దేవులేనమ్మ. మైలవరం నియోజకవర్గంలోనే కాదు, రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా అక్రమ గ్రామాలు మీద ఫైట్ చేసి జైలుకెళ్ళిన వ్యక్తి దేవులేనమ్మ. అలాగే మన బీసీ సోదరులు అందరూ అందరూ మందిని ఇందాక మా సోదరి పని చెప్పింది, ఒక నన్న సుబ్బయ్య చేనేత కార్మికుడు, ఒక తోట చంద్రయ్య, ఒక పలిక మన యాదవ్ కుటుంబానికి సంబంధించిన వ్యక్తి, అలాగే ఒక అమర్నాథ్ గౌడ్ చిన్న పిల్లోడు, 10వ తరగతి చదివిన పిల్లోడు, వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నాడని చెప్పి అతన్ని నిరోధిస్తే అతన్ని నిప్పంటించి పెట్రోల్ పోసి కాల్చిన ఈ యాదవ్ పార్టీ, వైసీపీ పార్టీ. ఇలాంటి అరాచకాలు ఇప్పుడు జరిగాయమ్మా. ఆడపిల్లని బయటికి తీసుకెళ్లాలంటే భయం, ఆడపిల్ల బయట ఒక్కదాన్ని పంపించాలంటే భయం. ఎవరన్నా ఎస్సీలు అంటే ఎస్సీల మీద దాడులు, బీసీల మీద దాడులు, ఎవరన్నా మాట్లాడితే వారి మీద వ్యక్తిగత దాడులు. తెలుగుదేశం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నటువంటి బీసీల్ని అణగదొక్కితే తప్పనిసరిగా మనమే రాజ్యమే ఆలోచన. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తున్నాడు. ఇవన్నీ కూడా ప్రజలు గమనించాలి. వాళ్ళు ఇచ్చే 1-2 పథకాలకు మనం మోసపోవద్దు. ఈ రోజున ప్రతిదీ పెరిగిపోయింది, మనందరం కూడా గమనించాలి. వాడు ఇచ్చేది 10 పైసలు, మనల్ని అడ్డం పెట్టుకొని సంపాదించేది 90 పైసలు. ఈ రోజున మన భర్తలు కానీ చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు మీ భర్తలు వెళ్ళి మందు తాగుతున్నారు. బ్రాంది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, 60 రూపాయలు క్వార్టర్ వచ్చేది అదివరకు. ఈ రోజున 250, 200, 300 ఉంది. అంటే రోజుకి వచ్చి 250 రూపాయలు, నెలకు వచ్చి 7,500 రూపాయలు, సంవత్సరానికి వచ్చేసి దాదాపు 90,000. మనకి ఇచ్చేది అమ్మఒడి 15,000, లేకపోతే ఇంకో పథకానికి 12,000, మొత్తం కలిపి 20-30,000 రాదు. కానీ మన దగ్గర, మన భర్త దగ్గర ఒక తాగుల మీదే 90,000 రూపాయలు వసూలు చేస్తున్నటువంటి దద్దమ్మ ఈ జగన్మోహన్ రెడ్డి. ఇవన్నీ కూడా ఆడపుత్రులందరూ కూడా గమనించాలా. ఎందుకంటే మాయ మాటలు చెప్పి మాయ పేలా లేకించే వాళ్ళ మాటలు మీరు నమ్మొద్దు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో దేవినేనమ్మ గారు ఎంత కష్టపడతాడో, ఎవరికి ఏ ఆపద వచ్చినా మేము వచ్చి నిలబడేవాళ్ళం. ఎవరికైనా హాస్పిటల్లో బాగాలేదంటే ముందు మీకు డబ్బులు అవసరంలా, ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళండి, మీకు సీఎం రిలీఫ్ ఫండ్ అని ఇస్తాం, లేకపోతే ఎల్ఓసి ఇప్పించి మీ దగ్గర డబ్బులు లేకపోతే ముందు ట్రీట్మెంట్ జరిగింది అని చెప్పి చేపించాం. ఆరోగ్యశ్రీ ప్రతి ఒక్కరు దాన్ని చేపించాం. మీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా మేము వచ్చి నిలబడ్డాం. ఎందుకంటే మీకు మేమున్నామని ధైర్యం, మాకు మా దేవులేనో మా ఉన్నాడని ధైర్యం. కానీ గత 5 ఏళ్ళ నుంచి మీ సాధక బాధలు పట్టించుకునే మనుషులు ఉన్నాడా? కేవలం మిమ్మల్ని ఓటు బ్యాంక్ రాజకీయంగా ఉపయోగించుకొని వాలంటీర్లు పంపించి కేవలం వాడు ఇచ్చే పింఛన్ కోసం వాడికి 5,000 దొబ్బెడుతున్నాడు ఇతను, ఈ జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే రేపు ఎలక్షన్లో వాళ్ళు ఉపయోగించుకొని మనల్ని మన నోట్లో మట్టి కొట్టి మళ్ళీ ఆడికి వెళ్ళిపోతాడు అనే ఒక ఉద్దేశం. ప్రజలందరూ కూడా గమనించాలి, మాయ మాటలు మనం నమ్మొద్దు.